టోటల్ ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ఈ మూవీలో? అదే నేను నిన్న కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అసలు నేను ఆలోచించలేదండి. ఐ డోంట్ నో వై, నాకు ఐ నో ఇంత విషయాలు ఉన్నాయి, ఇంత క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నాకు అది ఆలోచించలేదు. సడన్గా ఎవరో చెప్పారు, చెప్పండి ఎంత రోల్ అంటే, నేను ఒక సెకండ్ ఉన్నాను, రెండు మూడు నాలుగు ఎట్టు, లైక్ ఏమో ఐ థింక్ ఇట్స్ 8 or 9, బికాజ్ మజే కూడా వీ ట్రైడ్ సమ్ డిఫరెంట్ లుక్స్లో, మేకప్ లేక, కానీ వేరే ఒక క్యారెక్టర్ లాంటి, ఐ థింక్ అరౌండ్ 9 or 10 అండి. 8 కనిపిస్తున్నాయి ఇక్కడ, 8. తర్వాత నేను ఐ థింక్ ఐ డిడ్ 1 more. ఆ ట్రైలర్లో కూడా జుట్టు కూడా ఉన్నాను కదా, అది ఒకటి ఉంది, దెన్ వేరే ఒక సాంగ్లో ఒకటి ఉంది. సో అలాంటి అక్కడక్కడ ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఏంటంటే మ్యాథ్స్ టీచర్ ఒకటే, మంచి విషయాలు ఏంటంటే మ్యాథ్స్ అంటే మేమందరికీ ఐ నో మీ లోపల ఐ మీన్ ఎన్ని మందికి మ్యాథ్స్ అంటే ఇష్టం? ఎనీ మ్యాథ్స్, ఎనీబడి ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్? యు ఆర్ గుడ్ సి, ఒక్కరు దట్స్ ఇట్, యూ కెన్ ఫీల్ ప్రౌడ్. నాకంటే బ్యాడ్, బికాజ్ మ్యాథ్స్ అంటే ఒక ఏంటంటే మ్యాథ్స్. సో మ్యాథ్స్ పెట్టి ఒకటే ఒక మూవీలో మ్యాథ్స్ ఉన్నాయి ముందు, ఆ మూవీ చూడడానికి వస్తారంటే దట్ మీన్స్ హీస్ జడ్జ్ హ్యాస్ టు డూ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఓకే, విత్ మ్యాథ్స్ ఏం చేశారు, దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఒకటే. అండ్ దాంట్లో ఒక కథ చెప్పాలంటే, నిన్న కూడా చెప్పాను, వాట్ ఇస్ దట్, నేను మ్యాథ్స్లో చాలా వీక్ అండి స్కూల్లో. సో అప్పుడప్పుడు మాస్టర్ దగ్గర కొట్టేశారు, అలాంటి అదన్నీ చేస్తారు, చేసి ఏంట్రా మీకు మ్యాథ్సే రాదురా, మీకు అస్సలు రాదు. కూముట, కూముట అంటే తమిళ్లో ఐ డోంట్ నో వాట్ యు, వాట్ ఇస్ కూముట అని తెలుగు, డక్, ముట్ట, ముట్ట, డక్, పెద్ద కట్టతో, కూముట అంటే బుడ్డు, బుద్ధి, ఓకే, వాట్ యు కాల్ లైక్ ఎ డక్, ఓ అసలు సారీ సారీ, మీరు కూడా ఒక కూముట నాలాంటి, సారీ మా, యు సెడ్ సచ్ నైస్ థింగ్ అండ్ సీ వాట్ ఐ సెడ్, కొంచెం ప్రాంప్టింగ్ అక్కడ నుంచి వచ్చింది, నేను చూసాను, కొంచెం కవర్ చేద్దాం ఇక్కడ నుంచి వచ్చినా కూడా, నా దగ్గర నుంచి వచ్చింది. సో అలాంటి ఆయన చెప్తారు, నీ మంద బుద్ధియా, మంద బుద్ధియా, మీకు మీరు ఎప్పుడా మ్యాథ్స్ అయ్యో, మీకు అసలు మ్యాథ్స్ రాదన్నారు, కానీ ఇప్పుడు నీ పిక్చర్లో మ్యాథ్స్ టీచర్గా ఉంటున్నాను. సో నేను చెప్తాను, రా 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 ఇప్పుడు చూడు, నేను యాక్ట్ చేసాను, నీకు మ్యాథ్స్ టీచర్ అయ్యాను, నాకు మ్యాథ్స్ రాదు, అది ఒక విషయాలు. కానీ నా నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం షై, కొంచెం దీంట్లో ఆయనకి నార్మల్ కాదు ఆయన. సో పర్ఫార్మెన్స్కు మా చాలా ఛాన్స్ ఉన్నాయి, కానీ అంత షైగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద విషయాలు ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్స్లో ఉంటున్నాను, అదన్నీ పిక్చర్లో చూడడానికి విల్ బి రియలీ నైస్. ట్రైలర్ కూడా చూస్తే తెలిసి ఇజ్ ఇట్ హాలుసినేషన్, ఏమంటే సో ఏముంది పిక్చర్లో, లైక్ ఇజ్ ఇట్ హాలుసినేషన్ లేకపోతే రియల్గా ఆయనకి ప్రశ్న ప్రాబ్లం ఉందా, ఇది హాలుసినేషనా ఇది రియలా, అది అన్నీ తెలీదు. ఐ థింక్ ట్రైలర్లో చూస్తే ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్, కానీ దాంట్లో కథ ఏంటంటే నాకు తెలియలేక చేశారు. ఐ థింక్ దట్ ఈస్ అజయ్స్ జీనియస్. అండ్ పిక్చర్లో కూడా నాకు నచ్చింది ఫ్యాక్టర్, నార్మల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది, అది ఫైనల్గా లైక్ ఇంటర్వెల్ వరకు యు నో యూ కమ్ దాన్ ఇంటర్వెల్ అప్పుడు నాకు తెలుసు కదా, ఓ ఇదే ఇదే నాట్, ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఈ నాట్, దట్ ఈస్ అ స్టోరీ. దెన్ అండర్ అజయ్ ఏంటంటే అన్యన్, అపరిచితుడు ఇస్ అన్యన్, బట్ అన్యన్ ఇస్ ఆల్సో వెంకాయ, ఆనియన్ అని, అది అన్యన్ సేట్ ఇన్ ఇంగ్లీష్ సార్, తమిళ ఈ మధ్య కాలంలో కరెక్ట్ టీచర్ లేరు నాకు, ఆనియన్ యూ కెన్ సే ఆనియన్, ఆనియన్ నా, నేను ఆనియన్, కానీ నాకు ఆనియన్ నచ్చింది, నా నచ్చలేదు, నేను ఆనియన్ అంటే అపరిచితుడు. ఓకే, సో ఆనియన్ లాంటి మీరు పీల్ చేస్తే ఒక్కొక్క లేయర్ వస్తుంది కదా, సో ఆయన ఈ పిక్చర్లో ఒక్కొక్క లేయర్ ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక్కొక్క రియల్ టిల్ ద లాస్ట్ సీన్ వరకు ఏదైనా ఒక చేస్తున్నారు, అది ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద ఫిల్మ్.